అందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం నేను మొన్నటి వరకు అక్టోబర్ 9 వరకు ఉన్న నా చైర్మన్షిప్ ఆఫ్ సబార్డినేట్ లెజిస్లేషన్ని సంవత్సరం నా పదవీ కాలం ఆ పదవీ కాలం అయిన తర్వాత రెన్యూ చేసే బదులు వల్లభనేని బాలశౌరి అని మా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీకి నేను గతంలోనే 2 రోజుల క్రితమే నేను చాలా స్పష్టంగా నా రాజధాని రచ్చబండలో చెప్పాను. మా ప్రీతమ ముఖ్యమంత్రి గారికి వారికి రెడ్డిళ్ళకి ఇవ్వాల్సిన పదవులన్నీ ఇవ్వటం జరిగింది. ఆయన కులం అయిపోయింది కాబట్టి మతానికి వచ్చారు. సో ఆయన మతానికి సంబంధించిన వల్లభనేని బాలశౌరి గారికి నా పోస్టు కట్టబెట్టబోతున్నారు. అది నేను వేసిన ముష్టిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో ఈ పోస్టు నా స్వయం కృషితో తెచ్చుకున్నా. కానీ ఏంటంటే ఈ పార్టీలో సభ్యుని కాబట్టి ఇంకా ఈ పార్టీలో సభ్యత్వం వల్ల అది వచ్చింది కాబట్టి అది లక్కీగా ఈ పార్టీకి సంక్రమించినట్టుగా అయ్యింది. అందుకని చెప్పి ఆయన సాటి మతస్థుడికి ఆయన ఇచ్చుకోగలిగాడు. 3 నెలల క్రితమే మా మేధావులు తక్షణం నన్ను రిమూవ్ చేసి ఇదే వల్లభనేని బాలశౌరికి ఇవ్వాలంటే, బాబు అలా తీసేటలు కుదరవురా, వెర్రి సన్నాసుల్లారా, విమానంలో వెళ్ళిన బ్యాచ్కి చెప్పారు స్పీకర్ గారు, అలా కుదరదురా వెర్రి సన్నాసుల్లారా, ఇది ఒక సంవత్సర పదవీ కాలం, సంవత్సరం తర్వాత మీ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయగలను తప్ప ఇప్పుడు నేనేమీ చేయలేనని. ఇది పూర్తిగా పార్టీ లెటర్ ఇచ్చిన తర్వాత స్పీకర్ గారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అక్కడికి మరి వీళ్ళు ఈ పనికి మాలిన మా సోషల్ మీడియా అంటే ప్రభుత్వ ఖర్చుతో అంటే మీ ప్రజల ఖర్చుతో మా పార్టీ సోషల్ మీడియా రన్ అవుతుందని చెప్పి నేను చెప్పా. మా పార్టీ సోషల్ మీడియా వాళ్ళు గొడ్డలోడ తీసుకుని డ్యాన్సులు చేస్తున్నారు. అరే పిచ్చి పుష్పాలారా, నా టెన్యూర్ అయిపోయింది, నన్ను ఎవరో తీయలేదు నా పదవిలోంచి, నా పదవీ కాలం పూర్తయ్యింది, కాబట్టి పార్టీ వేరే వాళ్ళని పేరు చెప్పుకుంటే ఆ పేరు గల వాళ్ళకి ఇచ్చారు తప్ప ఇందులో నన్ను పీకగలిగింది ఏమీ లేదు. ఇంకా కొంతమంది ఈ వెర్రి పుష్పాలు రాసుకుంటున్నారట, ఏంటి రేపు రాబోయే రోజుల్లో డిస్క్వాలిఫికేషన్, ఐ ఛాలెంజ్ మిస్టర్, ఐఎమ్ ఈవెన్ ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, యు ట్రై యువర్ బెస్ట్, ఇన్ఫ్యాక్ట్ ఐ ఛాలెంజ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ దట్ లెట్ అస్ టేక్ ఇట్ అప్ యాజ్ ద రిఫరెండమ్ ఆన్ అమరావతి, ఐ విల్ బీట్ యూ విత్ ఎ 2 లాక్ మార్జిన్, ఈవెన్ ఇఫ్ యూ కంటెస్ట్ ఐ విల్ బీట్ యూ విత్ ఎ 2 లాక్ మార్జిన్, దెర్ ఇస్ నో ఎగ్జాగరేషన్ ఇన్ దిస్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, దిస్ ఈస్ ఎ ఛాలెంజ్ టు యూ, దయచేసి సంయమనం పాటించండి. పదవి నుంచి పీకబడటం అంటే వేరుగా ఉంటుంది, అదేంటన్నదే రేపు రాబోయే కొద్ది నెలల్లో ప్రజలే చూస్తారు. ఎవరిని పీకబడ్డారు అనేది రాబోయే రోజుల్లో ప్రజలే చూస్తారు. అంతవరకు మా ప్రభుత్వ ఖర్చుతో నడిచే మా సోషల్ మీడియాకి అంటే మా వెర్రి పుష్పాలకి నా వినతి ఏంటంటే, సంతోషం చేసుకోండి, ఒక 2 నెలల్లో 3 నెలల్లో పండగ చేసుకోండి, నన్ను ఎవడో పీకపోయినా పీకేడనే మాట్లాడుకోండి, బట్ ఆ తర్వాత ఎలాగో మీ గొంతులు మోగబోతాయి. మరి ఎంతమంది మరి గుండెలాగి మరణిస్తే మరి అప్పుడు మా ప్రియతమ నేత మరి ఏంటది ఏదో ఉందగా పేటెంట్ ఓదార్పు యాత్ర, దానికి రెడీగా ఉండండి. ఆగిపోయి మీ గుండెలకి నాయకుడు ఓదార్పు యాత్ర చేస్తారు తొందరలో. అంతవరకు గుడ్ బాయ్. నన్నెవడో పేకలేదు, నన్నెవడో పేకలేడు, దట్స్ ఇట్. హాయ్, దిస్ ఇస్ త్రిషా. రాధిక ఆప్తే. వసంత కృష్ణమండి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.